పవన్ కళ్యాణ్ అతనికి భోజన మహేష్ అతనికి సీట్ ఇవ్వలేదు కదా వాటి బయటకు వచ్చి ట్రాష్ మా హాటుతున్నాడు ఎవడరు నువ్వు ఈ వీడియో చూస్తే నీకే చెప్తున్నాను స్టూపిడ్ ఏమో ఆడుతున్నావు అక్కడ వెళ్ళిపోయిన వెంటనే ఫ్లైట్ బెలాయించేవా అంటే ఇతను నీకు సీట్ ఇచ్చేస్తే మా హాటు హ్యాపీగా ఉంటాం అనమాట సీట్ లేకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ కంటే ఇతను కంటే అల్లు అర్జునే బెటర్ ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు ఎంత ప్యాకేజ్ తీసుకుని నీకు ఇంటికి తీసుకుంటాడు అతని కెపాసిటీ అతను గ్లామర్ ఉన్నవాడు నీకు ఎవడు ఇస్తాడు రూపాయి జగన్ అధ్ ఇచ్చి ఉంటాడు ఇచ్చి ఇచ్చుంటాడు నీకు ఎంతనా ఉంటాడు పవన్ కళ్యాణ్ పార్టీలో ఉంటూ బయటకు వచ్చేసి అతను స్టేచర్ నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు అంటే ఈ ఇస్ గ్లామర్ ఈజ్ గాట్ అన్ ఇమేజ్ అంత ఇమేజ్ ఉన్నవాడు ఎవరు లేడు ఇండియాలో ఒక షారుఖ్ ఖాన్ తప్ప సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ తప్ప అంత ఇమేజ్ ఉన్నవాడు సౌత్ ఇండియాలో ఎవరో లేరు ఈ హీరోలు అందరూ ఎన్ని గోకులు జుట్లు బీకేసుకున్నా కూడా వాళ్ళు అక్కడే ఉంటారు మీకు ఇంక్లూడింగ్ చిరంజీవి కూడా లేదు అంత ఇమేజ్ ఆ దేవుడేది ఇచ్చాడు గాడ్స్ బ్లెస్సింగ్ పూర్వజనం సుకృతం ఇచ్చింది అతనికి అతని సినిమాలో ఒక జిప్పిప్పేదంటే పొలవ మటర్ జనాలు ఫ్లాప్ సినిమా కూడా ఒక డెబ్బై ఎనభై కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెడుతో నువ్వు పోల్చుకుంటావు కొంటాడు కొన్నాడు ఇప్పుడు నీకేంటి చంద్రబాబు దగ్గరికి వెళ్ళినది ఎన్ని ఆస్తులు కొన్నాడు అన్నాడు కొంటాడు ఆ పోతన మహేష్ అన్నవాడు ఎన్నో ఆస్తులు కొన్నాడు కొంటాడు ఇప్పుడు నీకేంటి అని చెప్తాను లిస్ట్ కావాలా నిన్ను కొన్నాడు ఇప్పుడు ఏంటి వాట్స్ యోర్ ప్రాబ్లం ఎవడు కొన్నాడు శ్రీ శ్రీవైశ్వరు ఇక్కడ ఒక మోడీ తప్ప హోడిక వేరే వాళ్ళు కొంటారు ఆ దానికి దానిని వాళ్ళు వాళ్ళు చట్టా కూడా ఇప్పించి కావాలంటేనే ఆయన అంతా ఆయన ఎందుకు సంపాదించుకో ఉంటే అంటే పిల్లలు లేరు పిల్లలు లేరు ఇక్కడ ఎలా కాదు కదా పిల్లలు పెళ్ళాలు ఉన్నారు కాబట్టి పెళ్ళం కాదు పెళ్ళాలు ఉన్నారు మన మన గ్లామర్కి దట్స్ వై లైక్ హిమ్ ఉండడంతో అప్పేం కాదు అతను ఇష్టం అతని కెపాసిటీ అని అది కూడా పాయింట్అవు చేస్తారు రాజకీయాల్లో బాగా ఏమీ లేక జగన్ అలా చేయడం చాలా చాలా బూతుంది అని నేమే చెప్పాలంటే బోర్డు ఉన్నాయి అలాగే చెప్పాలంటే బయట చేసేదాన్ని కొంతమంది అలాగే అందుకు కామెంట్స్ కూడా వస్తాయి ఆయన ఆయన రహస్యంగా చేయలేదు నువ్వు రహస్యంగా చేస్తున్నావు ఆయన బయట చేశాడు అంటున్నారు అది కాకపోయినా కూడా అది ఎవరు పట్టించుకోడు ఇప్పుడు నిన్న ఎవరో ఛానల్లో అడుగుతుంటే ఎవరో ఎవరి గురించి సెకండ్ సెటప్ గురించి ఏదో వచ్చింది అనమాట సెకండ్ ఎఫ్ఐఆర్ అన్న ఉంటే దాని గురించి ఏదో వస్తే అని చెప్పాను మా ఈస్ట్ వెస్ట్ గోడవర్లో సెకండ్ సెటప్ లేకపోతే ఏంటి లేదా నువ్వు అడిగావా నేను చెప్పాను యాక్చువల్గా ఎలాగను సో అటువంటి పరిస్థితులు ఎవడ పట్టించుకోడు అది మూడు పెళ్లి చేసుకుంటే నీకు ముప్పై పెళ్లి చేసుకోండి ఆడు కెపాసిటీ వాడు గొడవను ముప్పై మందికి ముప్పై ఇళ్ళు ఇస్తాడు ఇంటికి చేయడాను అని అంచేత ఈ పోతను కూడా ఎంత చీప్సులో అంటే నీకు సీటు పోతే జగన్ పక్క వెళ్ళిపోయి వెళ్ళిపోయి నువ్వు మాత్రం మాత్రం ఎంట్రిక పోదు ఇక పవన్ కళ్యాణ్ ఉండే పవన్ కళ్యాణ్ ఉండే డిమిరేట్స్ కొన్ని ఉన్నాయి అవి ఎలాగా బయటపడతాడు అనేది అతనికి సంబంధించింది అతను మేము చాలా కాలం నుంచి చెప్తూ వచ్చాం మరి అది కాదు ఫాలో అవుతున్నాడు అవి ఒన్లీ వాళ్ళిద్దరు ముగ్గురి వెనకాల ఉన్న వాళ్ళు చెప్తే ఫాలో అవుతున్నాడు అనేది అది అతని యొక్క విజ్ఞత వదిలేయాలి మనం అంతే తప్పితే నువ్వు ఇలా చేసినంత మాత్రం ఓడిపోయాడు ఓడిపోతాడు అది చాలా పొరపాటు అది యాక్చువల్గా నువ్వు బయటికి వెళ్ళావు బయటికి వెళ్తే నీ ఆస్తులు సిట్టా చెప్పాలి నువ్వు కూడా నువ్వు ఎవరు నువ్వు అతను ఆస్తులు లీక్ ఎందుకు చెప్తాడు నేను అడుగు చెప్తాను నేను వైశుడి వైశుడి డిస్క్లోజ్ కొన్నాడు ఒక వెయ్యి కోట్లు కొన్నాడు వెళ్ళి పీకెళ్ళాడు తల్లి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక ఐదు వందల కోట్లు ప్యాకేజ్ ఇచ్చాడండి ఇచ్చాడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ప్రూవ్ చేస్తావా అతను ఇచ్చాడు ఇక్కడ జగన్ వచ్చి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడతాడు నేను ఎప్పుడో చెప్పాను అది నేను జగన్కి ఫర్రగా ఎందుకు మాట్లాడానంటే చాలా కాలం వరకు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎస్టీ చాలా చాలామంది లేక లేకలేని ముసలి వాళ్ళకి వాళ్ళందరికి కూడా మంచి జరుగుతుంది డెఫినెట్గా హ్యూమానిటేరియన్గా నన్ను బాధ కలిగించే విషయం అదే వీళ్ళ ఊళ్ళల్లో కూర్చుని ఆ నొలక మంచాల మీద కూర్చుని వాళ్ళకి రోజున ఐదు వందలు ఆరు వందలు వస్తుందంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ కదండి దాని గురించి అతనికి ఓట్లు వేస్తున్నారేమో అని అలా చేయటం వలన రోడ్లు గిడ్లు వేయడం పోతుంది అయినా కూడా పర్వాలేదు అట్లీస్ట్ దే ఆర్ హ్యాపీ విత్ గుడ్ ఫుడ్ అదేందా సో దా ఆ విధంగా మళ్ళా గెలుస్తాడని అనుకునేవాడిని యాక్చువల్ ఇప్పుడు ఎవరు ఓడిపోయినా ఎవరు గెలిచినా మనకు మనకు ఒరిగేదేమీ లేదు కాకపోతే మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగతంగా దూషించుకునేది మట్టుకు ప్రాక్టీస్ చాలా తప్పు తర్వాత చూసేవాళ్ళు కూడా కంటెంట్ చూడండి కంటెంట్ చూసి ఏం మాట్లాడుతుంటే ఎదాకేషన్ చూడండి కానీ ఆడు వీడు ఎవడన్నా తండ్రి నడి ఏమన్నా నాకు అడగలరా సైబర్లో పెట్టడం కాకుండా కట్ చేస్తాను బట్టి నేను మిగతా వాళ్ళగా ఏమన్నా పాలిటిషియన్ అని మీ ఓట్లు కావాలా మీరు డబ్బులు కావాలరా స్టూపిడ్ ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ ప్రాపర్టీస్ చెప్పే వినాలి మీరు ఎందుకు చెప్తున్నారా ఎంత కష్టపడి ఈ మీద కౌన్ కిస్కర్ గార్డుల కామెంట్లుగా టోపీ ఎప్పుడు తీస్తారు రా టోపీ పిల జిప్ కూడా ఇప్పుతాను ఒకటి రెడ్ ఫెలోస్ చూస్తే చూడండి కామెంట్ ఆన్ ద సబ్జెక్ట్ సబ్జెక్ట్ కామెంట్ చేయండి నాకంటే ఎక్కువ జగన్ మీద పవన్ కళ్యాణ్ నాకు ఇద్దరు ఏంటని కూడా ఇష్టం జగన్కి జగన్ ఓట్లు పడుతున్నా ఇట్లా పట్టలేదు అన్న ఇతనికి జనాల్లో సూపర్ స్టార్ ఇమేజ్లో ఇతనికి ఓటింగ్లో సూపర్ స్టార్ మన వరకు దాన్ని డ్యామేజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు మోడీ మొత్తం ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరూ కలిసిపోయి ఒక జగన్ ఓడించడానికి ట్రై చేస్తారంటే అర్థం ఏంటి జగన్ ఈజ్ పవర్ఫుల్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత కూడా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత కూడా ఆర్ ఆల్ గోయింగ్ డిఫీట్ వన్ పర్సన్ ఈ రోజు కూడా హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ అతనే గెలుస్తాడని నాకు ఎందుకు నమ్ముకుంది అప్పుడప్పుడు ఆ ఒక్క పర్సెంట్ ఆర్ మొత్తం ఓడిపోతే ఓడిపోవచ్చు ఆ ఒక్క మటర్ గురించి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అది నేను మనం చేసింది కదా వీళ్ళ వాళ్ళని గుర్తు చేస్తే గురించి కాదు యాక్చువల్గా దట్ ఈస్ కర్మ కర్మాత బిచ్ అంటారు నేను కర్మాత గాడ్ అంటాను చర్చిలోకి వెళ్తే అక్కడ ఉండేది జీసస్ క్రైస్ట్ కాదు కర్మ రాముడి గుడికి వెళ్తే రాముడు కాదు కర్మ అలా బాస్కి వెళ్తే లోపల ఉండేది కర్మ మనం ఈ మానవుడు ఏం చేస్తారంటే అక్కడ ఎవరు ఉన్నారనుకున్నాడు నిన్ను చూస్తున్నాను కూడా ఒక కెమెరా లాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా చూస్తుంది నేను అక్కడ వెళ్ళిపోయినందు మాత్రం ఇలా మాత్రం నమ్మేస్తాడు నేను నువ్వు ఎంత దొంగ నా కొడుకు అది తెలియదానికి కరమకు తెలియదా అవి అనుభవించేది తేలాలి ఆ విషయంలో మట్టుకు మర్డర్ మట్టుకు చాలా చాలా ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది ఓకే దాని గురించి మళ్ళీ వేరే సబ్జెక్ట్ మా ఆ పోతని మహేష్ అన్నవాడు ఇప్పటికైనా నోరు మూసుకుంటూ కూర్చుంటే మంచిది ఎంత ఎన్ని ఆస్తులు సంపాదించాడు చెప్పు చెప్పు నన్ను అడుగు చెప్తాను నేను ఎక్కడెక్కడికి కొన్నాడు ప్యాకేజ్ ఎంత ఉన్నాడు ఎంత ఇచ్చాడు అంటే చంద్రబాబు నాడు ఎంత ప్యాకేజ్ ఇచ్చారు చంద్రబాబు చెప్పు తీసుకుంటాడు బట్టి తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళగలవా నువ్వు దరిదాపులు వెళ్ళగలవా చెప్తున్నాను యాక్చువల్గా ఉంది జగన్ వెళ్ళిపోయినంత మాత్రం వెంటనే వీళ్ళ మీద దుమ్మెత్తి పోసేయడం అనమాట ఇట్స్ నాట్ కరెక్ట్ ఆడేవాడు అంటాడు ఈ మధ్యన అనవసరంగా పాపులారిటీ పెంచారు ఇవ్వకండి అసలు పాపులారిటీ పెంచకూడదు ఆడేవాడు అంటే అన్నాడు ఇలాంటి వాడు ఎంతోమంది వస్తారు పోతూ ఉంటారు సో మనీ పీపుల్ విల్ కమ్ స్టిల్ పవన్ కళ్యాణ్ విల్ గో స్ట్రాంగ్ ఒక సీట్ గెలవపోయినా కూడా ఈరోజు చెప్తున్నాను అదే విధంగా జగన్ కూడా గెలిచేదే ఆ ఒక్క మటర్ గురించి మటుకు మాట్లాడకూడదని పెట్టింది వాళ్ళ కోర్టు తెలుసా కడప కోర్టు మాట్లాడకూడదని పెట్టింది అవును మరి దాన్ని బట్టి దుమ్మి తీస్తారు యాక్చువల్గా దాని గురించి తర్వాత మా కదా అంచేత ఇది చాలా ఇది ఎప్పుడు మాట్లాడలేదు ఎవరు ఫ్రీగా ఇస్తారు నేను ఇంతవరకు ఎందుకన్నానంటే సర్లే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ సార్ రోడ్లు అయిపోయినా ఏం చేసినా కూడా ఈరోజు ఎస్టీ ఎస్టీలకి ఒక లెవెల్కి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అని ఇప్పటివరకు నేను జగన్ వచ్చాను అట్లీస్ట్ వాళ్ళకి ఒక నిధుల్లో కూడా అందు అక్కడున్న ముసలి వాళ్ళకి ఫుడ్ కూడా సరిగా బెటర్ ఇంట్లో కొన్ని కొన్ని వీడియోలు చాలు హృదయ విధారకంగా కొడుకు ముసలి అయిన ముసలివాడైపోయిన తండ్రి దంతున్నాడు ఆవిడే పెట్టాడు సో ఇటువంటి చూడలేము అట్లీస్ట్ అటువంటి వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు ఒక నాలుగు వందలు ఎంత వస్తుందో చాలా గొప్ప సో అటువంటివి ఇస్తున్నాడు ఫోన్లో కొంతకాలం పోయిన తర్వాత డెవలప్మెంట్ చూసుకుందాంలే జగన్ ఈజ్ డూయింగ్ సంథింగ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టుగా అనిపించండి ప్రతిరోజు ఇదే లెక్కల్లో వెళ్తే స్టేట్ డెవలప్మెంట్ అవ్వదు ఒక రోడ్డు బాగోదు బ్రిడ్జ్లు పడిపోతాయి మెయింటెనెన్స్ ఉండదు సో అతను అలాగంటే మళ్ళీ అతను అలాగా ఇప్పుడు ఈయనకు ఏజ్ అయిపోయింది ఎక్స్పీరియన్స్ ఉంది ఒక పది పదిహేను పన్నెండు సంవత్సరాలు సీఎం గాను అతను కూడా చెప్పాలి అతను చేసినంత ఎంఆ్యూరేషన్గా నేను చేయను మీ అందరినీ మీకు ఎలాగందనే డబ్బులు అలాగే ఇస్తాను కానీ అలాగే ఇవ్వడానికి ప్రయత్నించి స్టేట్ని డెవలప్ చేయాలి మనం అని అనాలి ఒక్కడుండదు